గాడ్ ఫాదర్ దసరాకి రిలీజ్ అవుతున్న మొదటి పెద్ద సినిమా. చుట్టూ కూడా ఎక్కువగా కాంపిటీషన్ సినిమాలు కూడా లేవు. అందులోకి మెయిన్గా ఈ మూవీలోని బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్ గారు అయితే నటించినారు, అలాగే ఒక సాంగ్ కూడా అయితే చేశారు. సో బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్ గారు, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గారు కలిసి స్టెప్పులు వేస్తుంటే థియేటర్ మొత్తం పూనకాలతో ఊగిపోతుందని చెప్పుకోవచ్చు. సో మనకు తెలిసిందే ఈ మూవీ వచ్చేసరికి మనకి మలయాళంలోని లూసిఫర్ రీమేక్ అన్నమాట. సో మనకి ఆల్రెడీ అది తెలుగులో డబ్ అయింది, అమెజాన్ ప్రైమ్ వీడియోలో కూడా మనకి అవైలబుల్గా అయితే ఉంది. సో మరి దాని ఎఫెక్ట్ ఖచ్చితంగా గాడ్ ఫాదర్ మీద చాలా ఎక్కువ ఉంటుంది. సో మరి దాని ఎఫెక్ట్ ఏవైనా గాడ్ ఫాదర్ కలెక్షన్స్ని తగ్గిస్తుందా, అసలు సినిమా ఎలా ఉంది, ఒరిజినల్కి 100% న్యాయం చేశారా, అదేంటో తెలుసుకునే ముందు ఇప్పటికొచ్చి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, తెప్పటి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేం లేట్ చేయకుండా టాపిక్లకి వెళ్ళిపోదాం. ఈ మూవీ స్టోరీ ఆల్రెడీ రీమేక్ కాబట్టి ఒరిజినల్ చాలామందికి తెలిసే ఉంటుంది, కాకపోతే కొత్తగా ఒకవేళ గాడ్ ఫాదర్ చూద్దాం అనుకున్న వాళ్ళకి స్పాయిలర్ ఉండకూడదు కాబట్టి స్టోరీ నేనైతే చెప్తాను. ముందుగానే ఒక స్టేట్లోని రూలింగ్ పార్టీ యొక్క సీఎం అయితే చనిపోతారు, తర్వాత రాష్ట్రం అంతా కూడా అల్లర్లు జరుగుతాయి. మరి నెక్స్ట్ సీఎం అవ్వడానికి 5 ఛాన్సులు ఉన్నాయి, ఒకటి సీఎం కుదురు నయనతార, ఇంకో 3, ఇంకా లాస్ట్ వచ్చేసరికి మెగాస్టార్ చిరంజీవి గారు అనమాట. సో మరి చిరంజీవి గారు సీఎం అయ్యారా, చిరంజీవి గారు కాకపోతే ఎవరు సీఎం అయ్యారు, సో మరి మిగతా 4 ఎలా ఎదుర్కొన్నారు, ఎలా ఢీకొన్నారు, ఇవన్నీ తెలుసుకుంటే మనం మూవీలో చూడాలి. ముందుగా మనం ప్లస్ల గురించి అయితే మాట్లాడుకుందాం. తమన్ గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనమాట, ఉన్నదానికంటే ఒక సీన్ ఎలా ఉందో దానికి కొంచెం హైలైట్ చేశారని చెప్పుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి సల్మాన్ ఖాన్ గారి ఎంట్రీ అనమాట. నిజంగా నా థియేటర్స్ అంతా ఒకసారి మనం హిందీ మూవీ చూస్తున్నామా అని ఫీల్ వచ్చింది. ఆ రేంజ్లో అయితే అరిచారు సల్మాన్ ఖాన్ గారి ఎంట్రీకి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి నయనతార గారి యాక్టింగ్ అనమాట, చాలా బాగా చేశారని అయితే చెప్పుకోవాలి. ఇంకా వచ్చేసరికి ఇంటర్వెల్ బ్యాంగ్ అనమాట, నిజంగానే సెకండ్ హాఫ్ మీద చాలా ఇంట్రెస్ట్ అయితే వచ్చింది. ఇంకా మైనస్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ అనమాట చాలా అంటే చాలా ల్యాగ్గా ఉందని చెప్పుకోవాలి. ఇంకో విషయానికి వస్తే ఒరిజినల్లో ఉన్నదానికంటే చాలా ఎక్కువ విషయాలు యాడ్ చేశారు, అవి యాడ్ చేసినవి మంచిగా ఉంటే బాగానే ఉన్నావు, కాకపోతే చాలా ఉన్న సీన్ కూడా చాలా ల్యాగ్ చేసిందని చెప్పుకోవాలి. ఇంకో తర్వాత వచ్చేసరికి ఫైట్లు అనమాట, సల్మాన్ ఖాన్ గారి ఫైట్ తప్ప మనకి ఇంకా ఏ ఫైట్ కూడా అయితే ఇంట్రెస్ట్ అనిపించదు. కనీసం మెగాస్టార్ గారు మనకి జైల్ డ్రెస్లో ఉన్న ఫైట్ అయినా బాగుంటుందేమో అనిపించింది, కానీ అది కూడా అయితే బాగలేదు, ఫైట్లు కొంచెం బాగా తీసి ఉండొచ్చు అయితే అనిపించింది. సో మొత్తంగా యుఎస్ ఆడియన్స్ అయితే రేటింగ్ వచ్చేసరికి 3/5 అయితే ఇచ్చారు. మరి ఇండియాలో ఎలాంటి టాక్, ఎలాంటి రేటింగ్ సీజన్ సొంతం చేసుకుంటుందో మనం అయితే వెయిట్ చేయాల్సి అయితే ఉంటుంది. సది వాళ్ళ రివ్యూ అనమాట, రివ్యూ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకొన్ని మూవీ అప్డేట్స్ కోసం మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇస్ బై ఫ్రెండ్స్ రేటింగ్ తెలుగునే డామేజ్ యూట్యూబ్ ఛానల్. జై హింద్ బాబాయ్ నౌ.